ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం. కేవలం ఈ 57 నెలల కాలంలో జరిగింది. ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చారు, మార్పులు వచ్చాయి. అసలు గతంలో ఎప్పుడు ఊహకు కూడా అందల. నిజంగా ఇది సాధ్యమేనా? ఎవడైనా ఎన్నికలకు ముందు ఎవరైనా మనల్ని వచ్చి, మీలో ఎవరినైనా వచ్చి, ఇన్ని 100 కోట్ల రూపాయలు, ఇన్ని 100,000 రూపాయలు ప్రతి ఇంటికి ఇవ్వడం, అది కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇవ్వడం సాధ్యమేనా అని అంటే, మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా నవ్వేసి అలా వదిలేస్తారు, సాధ్యమయ్యేది కాదు అనే మాట. కానీ ఈ 57 నెలల కాలంలో లేదు, ఇది సాధ్యమే అని ప్రతి ఇంటికి చూపించగలిగాం. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా, నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకే నేరుగా ఆ డబ్బులు వెళ్ళిపోయి ఆ అక్క చెల్లెమ్మ కంటికే కనిపించే విధంగా చూపించగలిగాం. ఒక గొప్ప విప్లవాత్మక మార్పు పరిపాలనలో తీసుకొని రాగలిగాం, ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా. గ్రామాలలో స్కూళ్ళు మారాయి, ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. డబ్బులున్న వాళ్ళకు మాత్రమే ఇంగ్లీష్ మీడియం బడులు, మంచి చదువులు, ట్యాబులు, క్లాస్ రూములలో డిజిటల్ బోధన అని గతం. ఈ 57 నెలల్లో పూర్తిగా ప్రక్షాళన జరిగింది. ప్రతి పేదవాడు కూడా నిజంగా పేదరికం నుంచి బయటికి పడాలి అనంటే, బయటికి రావాలి అనంటే, ఆ ప్రతి పేదవాడికి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది ఎంత అవసరమో గుర్తించి, ఆ ప్రతి పేదవాడు వెళ్ళే బడిని ఆ మాదిరిగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకొచ్చిన ఏకైక ప్రభుత్వం కూడా మనది మాత్రమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవాళ జరుగుతూ ఉన్నది యుద్ధం కేవలం కులాల మధ్య యుద్ధం అన్నది కాదు. ఎవరైనా కులాల మధ్య యుద్ధం అని చెప్పి ఎవరైనా అంటే కాదు. ఈరోజు నా నేను ఎందుకంటా ఉంటాను తెలుసా? ఎందుకంటే వాళ్ళు అట్టడుగున ఉన్న పేదవర్గాలు కాబట్టి. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అని అంటూనే నా నిరుపేదలను కూడా నేను అంట. ఎందుకంటానో తెలుసా? ఎందుకంటే ఓసీలలో కూడా నిరుపేదలు ఉన్నారు. ఇవాళ జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఇవాళ జరుగుతూ ఉన్నది క్లాస్ వార్. గుర్తుపెట్టుకోండి, పేదవాడు ఒకవైపున, పెత్తందారులు మరోవైపున. ఇవాళ జరుగుతూ ఉన్నది ఇక్కడ. మీ జగన్ ఉంటే పేదవాడు బాగుపడతాడు. మీ జగన్ ఉంటే లంచాలు లేకుండా, వివక్ష లేకుండా బటన్లు కొనసాగుతాయి, ఇంటికే వాలంటీర్ వస్తాడు, చిక్కటి చిరునవ్వులతో అవ్వ తాతలకు తోడుగా ఉంటూ సహాయం అందుతుంది. మీ జగన్ ఉంటేనే బడులు మారుతాయి, పేదవాడు వెళ్ళే స్కూళ్ళు ఇంగ్లీష్ మీడియం అవుతాయి. మీ జగన్ ఉంటేనే గ్రామాలలో విలేజ్ క్లినిక్లు పనిచేయడం మొదలు పెడతాయి, ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం జల్లడబడుతూ ప్రతి పేదవాడికి తోడుగా ఉండే కార్యక్రమం జరుగుతుంది. ఆరోగ్యశ్రీని ఇప్పటికే విస్తరించాం, విస్తరించిన ఈ ఆరోగ్యశ్రీ ఇంకా గొప్పగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఏ పేదవాడైనా కూడా అప్పుల పాలు కాకుండా ఆ పేదవాడికి వైద్యం అందే పరిస్థితి కొనసాగాలంటే కేవలం జగనుంటే మాత్రమే అది సాగుతుంది, జరుగుతుంది. ఏ పథకం ఏ సమయంలో ఎప్పుడు ఇవ్వాలనో,
ఆ సమయం దాటిపోకమునిపే ఆ రైతన్నను చేపట్టుకుని నడిపించే గ్రామస్థాయి నుంచి నడిపించే ఆర్బీకే వ్యవస్థలు ఈరోజు గొప్పగా పనిచేస్తూ ఉన్నాయి. ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. ఫోన్లలో దిశ యాప్ పెట్టగలుగుతామని ఒక 5 సార్లు ఇలా ఫోన్ చేస్తే చాలు, ఒక పోలీస్ సోదరుడు అక్క చెల్లెమ్మ దగ్గరికి వచ్చి అక్క ఏమైంది అని అడిగే పరిస్థితి తేగలుగుతాము అని ఎప్పుడు ఊహకు కూడా అందలేదు. ఈరోజు ఆ ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ దిశ యాప్లో ఫోన్ 5 సార్లు షేక్ చేసినా చాలు చాలు, లేదా SOS బటన్ నొక్కినా చాలు, 10 నిమిషాల్లోనే వెంటనే పోలీసు సోదరుడు వెంటనే ఫోన్ చేస్తున్నాడు, 10 నిమిషాల్లో ఇక్కడికే వచ్చేస్తున్నాడు. ఎప్పుడు ఊహకు కూడా తట్టలేదు ఇట్టని చేయగలుగుతామని. మొట్టమొదటిసారిగా గ్రామాలలోనే ఒక మహిళా పోలీస్. ఇవన్నీ కూడా ఎప్పుడూ చూడని విధంగా జరిగిన మార్పులు. ఇవన్నీ కూడా ప్రతి పేదవాడి ఇంటికి తీసుకొని పోవాలి. ఇవన్నీ కొనసాగాలి అని అంటే కేవలం మళ్ళీ జగన్ అయితేనే ఇవన్నీ కొనసాగుతాయన్న మెసేజ్ తీసుకొని పోవాలి. పొరపాటున మనం జగన్కి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఓటు వేయకపోతే, పొరపాటున కూడా అది జరిగింది అని అంటే మన అంతట మనమే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ మాకొద్దు, జన్మభూమి కమిటీలు కావాలి అని చెప్పి మనమే సంతకం పెట్టినట్టే. మనంతట మనమే మేనిఫెస్టోను ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తూ ప్రతి నెల సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏమిస్తాము, ఏ పథకం వస్తుంది అని చెప్పి ఏకంగా షెడ్యూల్ ఇచ్చి క్యాలెండర్ ఇచ్చి ప్రతి నెల కూడా అమలు చేస్తూ ఉన్న ఈ పథకాలన్నీ కూడా మనమంతట మనమే వద్దు అని సంతకం పెట్టి ఇచ్చేసినట్టే. మళ్ళీ మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది, మళ్ళీ ఎవడు పేదవాడి గురించి ఆలోచన చేసే పరిస్థితి ఉండదు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం ఎక్కడా ఉండదు, మళ్ళీ పేదవాడు బతుకు చిన్న భిన్నమే అన్న సంకేతం ప్రతి పేదవాడి ఇంట్లోనూ వెళ్ళాలి. ప్రతి పేదవాడికి చెప్పాలి, అమ్మా జగన్ ఏదైనా చెప్తే చేస్తాడు, చెప్పే ముందు 4 సార్లు ఆలోచన చేస్తాడు, చేయగలిగింది మాత్రమే చెప్తాడు. కానీ చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి కాదు. ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఏమైనా చెప్తాడు, ఎవరినైనా మోసం చేస్తాడు అవసరం కోసం అన్నది మన కళ్ళ ఎదుటనే కనిపించిన సత్యం. 2014లో ఇదే చూశాం, దానికన్నా ముందు ఇదే చూశాం. ఇవాళ తాను కేజీ బంగారం ఇస్తానని చెప్తున్నాడు, ప్రతి ఇంటికి బెంజకారు కొనిస్తానంటున్నాడు, మళ్ళీ జరగబోయేది మాత్రం మళ్ళీ ఇదే అమ్మా అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పే పరిస్థితి రావాలి. ఈ 45 రోజుల్లో ఇక ఎన్నికలు జరగబోతున్నాయన్న సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. ఈ 45 రోజులు దాదాపుగా మన పార్టీలో అయితే మోరల్లెస్ టికెట్లన్నీ మోరల్లెస్ అందరికీ కన్ఫర్మ్ అయినట్టే మోరల్లెస్. ఎందుకంటే మార్చాల్సినటువంటివన్నీ దాదాపుగా ఇప్పుడే 99% మార్చేసినాము. ఇంకా ఏదైనా ఉంటే ఒకటో అరో ఏదో అన్నా ఉంటే అక్కడో ఇక్కడో ఏదో ఉంటే మొత్తం కలిపినా కూడా పెద్ద ఎక్కువేమి ఉండవు. కాబట్టి అందరికీ మోర్ ఆర్ లెస్ కన్ఫర్మే. కాబట్టి ఖచ్చితంగా పోండి, ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టండి. ఇంతగా ప్రతి ఇంటికి మంచి చేసి, ఇదిగో ఇన్ని లక్షలు మీ ఇంట్లో మంచి జరిగింది అని చెప్పి ఏకంగా లెటర్ల రూపకంలో ఇచ్చి ఆ జరిగిన మంచిని చెప్పగలిగిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా తమ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉండకపోవచ్చు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మన ఎమ్మెల్యేలకు ఆ అవకాశం ఇస్తూ ఉంది. కాబట్టి మీరు చేసుకోవాల్సిందల్లా ఇంకా ఆర్గనైజేషన్ మీద ధ్యాస పెట్టడం. రాబోయే రోజుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నా,
ప్రతి నియోజకవర్గం, ఏ గ్రామం తీసుకున్నా అందులో 93% 87% ఇళ్లకు మనం మంచి చేశాం. 93, 87 అయితే నగరాలు సిటీలు అయితే 80 ఎక్కడ చూసినా ఈ స్థాయిలో మంచి జరిగింది. మరి 87% ఇళ్లకు మంచి జరిగితే అది ఏ నియోజకవర్గం అన్నా ఉండని, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ నియోజకవర్గమైనా ఉండని. ఇదే పరిస్థితి ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగితే చేయగలిగినది ఏ ఇంట్లో ఎంత మంచి చేశామని ఏకంగా లెటర్లు తీసుకొని పోయి అక్క మీ ఇంట్లో 2,00,000 రూపాయలు మంచి జరిగింది అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాం. మరి ఇంత మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి, ప్రతి గ్రామంలోనూ ఎందుకు మెజారిటీ రాకూడదు? ఆ గ్రామంలో వచ్చే మెజారిటీ ప్రతి మండలానికి ఎందుకు రాకూడదు? ఆ మండలంలో వచ్చే మెజారిటీ ప్రతి నియోజకవర్గానికి ఎందుకు రాకూడదు అని అడుగుతా ఉన్నా. అది కుప్పమైనా సరే ఇచ్చాపురమైనా సరే ఎందుకు జరగకూడదు అని అడుగుతా ఉన్నా. ఎస్, కొద్దో గొప్ప మన ప్రత్యర్థులు రకరకాల కాస్ట్ ఫీలింగ్స్ తీసుకొస్తారు. ఎందుకనంటే ఇక్కడ జరిగేది కాస్ట్ వార్ కాదు, ఇక్కడ జరిగేది క్లాస్ వార్. పేదవాడు బ్రతకాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, పేదవాడు బాగుపడాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి, పేదవాడికి భవిష్యత్తు ఉండాలి అనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావాలి. ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి. ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా, మీ చేతుల్లోకి ఎవ్వడు, ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఇవ్వని ఆయుధాలు మీ అందరి చేతుల్లో నేను పెట్టా. ఇక ముందుకు తీసుకొని పోయి ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద, ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంగ్త్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పూండి మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పూండి పోయి ఈసారి మాత్రం, లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి, ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. ఆ దిశగానే అంతే కాన్ఫిడెన్స్తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.